భారతదేశం కర్మభూమి, కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి కామన్ సెన్స్ ఉండదు. అసలు ఉందో లేదో తెలియని సిక్స్త్ సెన్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, కామన్ సెన్స్ గురించి పెద్దగా పట్టించుకోం. నవేడేస్ కామన్ సెన్స్ ఇస్ అన్కామన్ ఇన్ ఇండియా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఇండియాలో కూతురు పెళ్లికి పెట్టే ఖర్చులో సగం కూడా కూతుర్ని చదివించడానికి పెట్టరు. వందల కొద్ది కోరికలు గుళ్ళలో కోరుతాం, కానీ ఏ రోజు వాటిని నిజం చేసుకునే ప్రయత్నం చేయం. డిగ్రీల మీద డిగ్రీలు చదువుతాం, కానీ చేసే పనికి చదివిన చదువుకి సంబంధం ఉండదు. కూతురు పెద్ద మనిషి అయితే ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతాం, కానీ అదే కూతురికి పీరియడ్స్ టైంలో ప్యాడ్ అవసరమైతే సీక్రెట్గా ఎవరికి కనిపించకుండా పేపర్లో జుట్టు తెచ్చుకోమని చెప్తాం. దీస్ ఆర్ ది ఫ్యూ ఇన్స్టెన్సెస్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ఈవెన్ దీస్ థింగ్స్ ఆర్ డోంట్ బోదర్డ్ బి మచ్. నన్ను కలిచి వేసింది ఏంటంటే, ఇంతకుముందు హిస్టరీలో ఎప్పుడూ లేనిది, ఓన్లీ మన జనరేషన్ నుంచే స్టార్ట్ అయ్యింది కామన్ సెన్స్ని కంప్లీట్గా పక్కన పెట్టి స్టూపిడిటీని సెలబ్రేట్ చేసుకోవడం. ఈ ఇయర్ జరిగిన టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ 2022 దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారా అని చూస్తే, వాళ్ళ పేర్లు చదువుతాను వినండి. పప్పీ క్వీన్, విన్నీ వాక్స్, బ్యాడ్ గర్ల్ శ్రేయా రెడ్డి, ఆర్యన్ అజయ్, ఫంకీ బాయ్, ఇలా చాలామంది ఉన్నారులేండి అనవసరంగా వాళ్ళందరి పేర్లు ఎందుకు. వీళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూశాను. చూస్తే స్టన్ అయిపోయా. వీళ్ళందరూ ఏ చేసిన పని ఏంట్రా అంటే, ఒకడే విన్ ద నేమ్ ఆఫ్ కామెడీ గేలా మాట్లాడడం, ఇంకోటే చిన్నపిల్లల చేత బూతులు తిట్టించడం, ఇంకోటేమో అమ్మాయిలాగా డ్రెస్అప్ అయ్యి కామెడీ చేయడం, ఇది వీళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్. దీనికి ఫలితంగా వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ ఏంటంటే టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ అన్నమాట. ఇదే ఎక్స్ట్రా అనుకుంటే దీనికి స్పెషల్గా చీఫ్ గెస్ట్లు స్టేట్ గవర్నమెంట్లోని కొంతమంది ప్రజాప్రతినిధులు. ఈ స్థాయిలో స్టూపిడిటీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. సొసైటీలో మంచి చేయడం కోసం ఎంతోమంది ఎన్జిఓలు పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బుల్ని టైంని ఇన్వెస్ట్ చేసి సొసైటీ యొక్క డెవలప్మెంట్ కోసం డే అండ్ నైట్ కష్టపడే ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్తాను వినండి. ఈ పేర్లు మీరు ఎప్పుడు వినుండరు. 14 సంవత్సరాలకే విశ్వాస అనే ఒక ఎన్జిఓ పెట్టి పూర్ పీపుల్కి అండ్ ఆర్ఫన్స్కి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్న రియా అండ్ అంకితారెడ్డి, 16 సంవత్సరాలకి ఫ్రెండ్స్ బీయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ఎన్జిఓ పెట్టి ఆర్ఫన్స్కి పూర్ పీపుల్కి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న నిఖిల్, నీకోసం నేనున్నాను అనే ఒక ఎన్జిఓ పెట్టి డఫ్ అండ్ డమ్ పీపుల్కి ఎంతగానో హెల్ప్ చేస్తున్న శేష్ కుమార్ గారు, రూరల్ డెవలప్మెంట్ అనే ఒక ఎజెండాను తీసుకొని స్ట్రీట్ కాజ్ అనే ఒక ఎన్జిఓ పెట్టి ఎంతోమంది రూరల్ పీపుల్కి ఆసరాగా నిలుస్తున్న అఖిలేష్ జుల్కర్ రెడ్డి, వీళ్ళు కదా రియల్ మోడల్స్. వీళ్ళని గుర్తించడం మానేసి స్టూపిడిటీని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాం. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? వీఆర్ నో లాంగర్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఇట్. గవర్నమెంట్ గుడ్ సిటిజన్స్ని గుర్తించాలి, వాళ్ళని రికగ్నైజ్ చేసి ఫాదర్ అండ్ మదర్ సోషల్ సర్వీస్ చేసే పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ కల్పించాలి. మా అమ్మ నాన్న చేసిన త్యాగాలకి పుణ్యాలకి స్వర్గలోకంలో కాదు ఈ భరతఖండం మీదే ఫలితం ఉంటుంది అని పిల్లలు నమ్మగలిగేటట్టు చేయాలి. దెన్ వీ విల్ గ్రో యాజ్ ఎ హెల్దీ సొసైటీ. చివరిగా ఒక్క మాట, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలుగా మిగిలిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ మానవుడు తోటి మానవుడిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గలోకంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు. జై హింద్.